हेलो फ्रेंड्स, नमस्कार अंदरికి. నేను మీ దేవేగౌడని. అందరూ ఎలా ఉన్నారు? తెలుగు ఇన్స్టాంట్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం వీక్లీ అనాలసిస్ రిపోర్ట్ చేయబోతున్నాను. అది ఏది అంటే కోలార్ టమాటా మార్కెట్ మొత్తం వీక్లీ అనాలసిస్ ఫ్రమ్ మండే టు సాటర్డే. అంటే 15 వరకు ఇక్కడ అప్డేట్ ఉంది. అది ఒక రోజుకి ఎన్ని క్వింటాల్ వచ్చింది, టోటల్గా ఎంత, టోటల్ 6 రోజుల యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది అని మనం అనలైజ్ చేద్దాం. రండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వెంటనే మా వీడియోలు మీ కాడికి వచ్చేస్తాయి. అయితే రండి, కోలార్ టమోటా మార్కెట్లో 10వ తేదీ అంటే మండే ఎంత, ఎన్ని క్వింటాల్ వచ్చిందంటే 6998 క్వింటాల్ వచ్చింది. యావరేజ్గా 1330 రూపాయలు ఇది మినిమం ప్రైస్, మ్యాక్సిమం 2660 రూపాయలు. అలాగే 11వ తేదీన ఎన్ని క్వింటాల్ వచ్చిందంటే 7042 క్వింటాల్ వచ్చింది. అలాగే ఇక్కడ 1000 రూపాయలు మినిమం ప్రైస్, మ్యాక్సిమం 2500. అలాగే 12వ తేదీ 7027 క్వింటాల్ వచ్చింది, 1060 రూపాయల నుంచి 2260 రూపాయల వరకు ఉంది, యావరేజ్గా 1660 రూపాయలు. నెక్స్ట్ 13వ తేదీ ఎంత వచ్చిందంటే 7055 క్వింటాల్ వచ్చింది, 667 నుండి 1730 వరకు ఉంది, యావరేజ్గా 1060 రూపాయలు. 14వ తేదీన మనం చూసుకుంటే 7419 క్వింటాల్ వచ్చింది, 530 నుండి 1200 యావరేజ్గా ఉంది. అలాగే 15వ తేదీన 1528 క్వింటాల్ వచ్చింది, 660 రూపాయల నుండి 1460 రూపాయల వరకు ఉంది, యావరేజ్గా 1060 రూపాయలు. మనకి టోటల్గా మొత్తం వీక్లీ అనాలిసిస్ ప్రకారం మొత్తం ఎంత వచ్చిందంటే 37070 క్వింటాల్ వచ్చింది, యావరేజ్గా మొత్తం 6 రోజులది కలిపి 1428 రూపాయలు ఉంది. ఇది ఇవాల్టి వీక్లీ అనాలిసిస్ రిపోర్ట్ ఆఫ్ కోలారా టమాటా మార్కెట్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్ వీడియో.